హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష అక్ష జీకే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల నుంచి కొన్ని ప్రశ్నలు కింది వాటిలో పౌరుల ప్రాథమిక హక్కులను గురించి తెలియజేయ ప్రపంచ మొదటి లిఖిత డాక్యుమెంట్గా పరిగణించబడినది ఏది మాగ్న కార్టా కింది వారిలో ప్రాథమిక హక్కులను అంతిమంగా రూపొందించుటకై రాజ్యాంగ పరిషత్చే నియమింపబడిన కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రింది ఇవ్వబడిన ఏ హక్కు ప్రాథమిక హక్కుల నుండి రద్దుగావించబడింది ఆస్తి హక్కు బిల్ ఆఫ్ రైట్స్ పేరుతో ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చిన దేశం క్రింది వాటిలో ఏది అమెరికా బ్రిటిష్ పౌరులకు ఉన్నట్లే భారతీయ ప్రజలకు ఉండాలని నైన్టీన్ ఎయిటీన్వా సంవత్సరంలో క్రింది ఏ నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది బొంబాయి ముందస్తు నిర్బంధ చట్టం కింది ఏ హక్కును పరిమితం చేస్తుంది సమానత్వపు హక్కు ప్రాథమిక హక్కులను పరిరక్షించుటకై సుప్రీంకోర్టులో క్రింది ఏ నిబంధన క్రింద రిట్ వేయవచ్చు ముప్పై రెండవ నిబంధన రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పటి నుండి ఎక్కువసార్లు వివాదాస్పదమైన ప్రాథమిక హక్కు ఏది ఆస్తి హక్కు క్రింది ఏ సంవత్సరంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాపించబడింది నైన్టీన్ నైంటీ త్రీ భారత రాజ్యాంగంలోని పంతొమ్మిదవ అధికరణ క్రింది ఎన్ని ప్రాథమిక స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చింది ఆరు నివాసము స్వేచ్ఛ మరియు స్థావరాల్లో స్వాతంత్రానికి హామీ ఇచ్చిన నిబంధన ఏది పంతొమ్మిదవ నిబంధన ఎయిటీన్ నైంటీ ఫైవ్ సంవత్సరంలో స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్రాన్ని కల్పించాలని ప్రజల ఇళ్లకు ఆస్తికి రక్షణ కల్పించి తీరాలని మొదటిసారిగా డిమాండ్ చేసిన వారు క్రింది వారిలో ఎవరు బాలగంగాధర్ తిలక్ క్రింది ఇవ్వబడిన ఏ కేసులో కీలక తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని రాజ్యాంగ సవరణ కూడా నిబంధన థర్టీన్ ప్రకారం న్యాయ సమీక్షకు గురి అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది గులక్నాథ్ వేర్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పని హక్కు అనున్నది ఆదేశిక సూత్రం మరియు ఎన్ఆర్ఈజిఏ కింద హక్కు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాజ్యాంగంలోని ఏ నిబంధనను సస్పెండ్ చేయడానికి వీలు లేదు నిబంధన ట్వంటీ వన్ క్రింది వాటిలో పౌరులకు కల్పించే సాంస్కృతిక మరియు విద్యా హక్కుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏది మైనార్టీల సంస్కృతిని పరిరక్షించడానికి క్రింది వాటిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు హామీ ఇచ్చిన భారత రాజ్యాంగ నిబంధన ఏది పదహారవ నిబంధన ప్రభుత్వ ఆదేశ సూత్రాలు అమలుపరచని సందర్భాలలో పౌరుడు కింది ఎవరిని సంప్రదించాలి తనకు ఇష్టమున్న కోర్టును ప్రాథమిక హక్కులు ప్రాథకమైనవని రాజ్యాంగం యొక్క గుండె మరియు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రింది ఏ అధికరణం గురించి వర్ణించారు ముప్పై రెండవ నిబంధన ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఎంతకు మించకూడదని తెలిపింది ఫిఫ్టీ పర్సెంట్ ఆదేశ సూత్రాలు వర్తించని రాష్ట్రం ఏది జమ్మూ కాశ్మీరు క్రింది వారిలో ప్రాథమిక హక్కులను రద్దు చేయే అధికారం ఎవరికి ఉంది రాష్ట్రపతికి క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది రాజకీయ నాయకులను గౌరవించడం క్రింది వాటిలో ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేయనది ఏది ప్రాథమిక హక్కులు క్రింది స్థాయి న్యాయస్థానాలు వాటి స్థాయిని అతిక్రమించి తీర్పులను ఆపుదల చేయురి క్రింది వాటిలో ఏది ప్రొబిషన్ క్రింది ఇవ్వబడిన దేనిని నిబంధన ట్వంటీ టూ నిషేధిస్తుంది ద్వంద్వ శిక్ష విద్యా హక్కును జీవించే హక్కు కింద సుప్రీంకోర్టు కింది ఏ కేసులో తీర్పునిచ్చింది మోహిని జైన్ వేస్ కర్ణాటక రాష్ట్రం నైన్టీన్ నైంటీ టూ క్రింది వారిలో ఆదేశిక సూత్రాలను బ్యాంక్ సౌకర్యంతో చెల్లించే చెక్కులుగా అభివర్ణించిన వారు ఎవరు కేటీ షా క్రింద ఇవ్వబడిన ఏ ప్రాథమిక హక్కు ప్రవెంటిక్ డిటెన్షన్ చట్టం చేత నిరోధించబడుతుంది స్వేచ్ఛ హక్కు కింది ఏ కమిటీ కమిషన్ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది స్వర్ణ స్వర్ణసింగ్ కమిటీ